దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమక్రమంగా అదుపులోకి వస్తుంది గత కొన్ని రోజులుగా కొత్త కేసులు తగ్గుముఖం పడుతుండగా తాజాగా లక్ష దిగువకు చేరాయి ఇరవై నాలుగు గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా పదకొండు లక్షల యాభై ఆరు వేల మూడు వందల అరవై మూడు మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఎనభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది రోజువారీ కేసులు లక్షలోపు నమోదవ్వడం జనవరి ఆరు తర్వాత మళ్ళీ ఇప్పుడే అయితే పరీక్షలు తగ్గడం కూడా కేసుల తగ్గుదలకు ఓ కారణమైనప్పటికీ పాజిటివిటీ రేటు ఏడు పాయింట్ రెండు ఐదు శాతానికి దిగిరావడం ఊరటనిస్తుంది కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా దిగి వస్తుంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా పదకొండు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది వైరస్తో బాధపడుతుండగా క్రియాశీల రేటు రెండు పాయింట్ ఆరు రెండు శాతంగా ఉంది ఇక ఇరవై నాలుగు గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఒక లక్ష తొంభై తొమ్మిది వేల యాభై నాలుగు మంది వైరస్ నుంచి కోలుకున్నారు రికవరీ రేటు తొంభై ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది శాతానికి పెరిగింది తాజాగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఎనిమిది వందల తొంభై ఐదు మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య గణాకాలను వెల్లడింది అయితే ఇందులో ఎక్కువ మొత్తం సవరించిన మరణాలే కావడం గమనార్హం గత కొద్ది రోజులుగా కేరళ సహా కొన్ని రాష్ట్రాలు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలను సేకరిస్తూ మరణాలను సవరిస్తున్నాయి తాజా సంఖ్యతో కలిసి ఇప్పటి వరకు దేశంలో ఐదు లక్షల రెండు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు మంది మహమ్మారి బలి తీసుకుంది మరోవైపు దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది నిన్న మరో పద్నాలుగు పాయింట్ ఏడు సున్నా లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు ఇప్పటి వరకు నూట అరవై తొమ్మిది పాయింట్ ఆరు మూడు కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో నేటి నుంచి పాఠశాలలు కళాశాలలు తెరుచుకోనున్నాయి దేశ రాజధాని ఢిల్లీలో తొమ్మిది నుంచి పన్నెండవ తేదీ వరకు పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి కోవిడ్ నైన్టీన్ కేసుల పెరుగుదల కారణంగా డిసెంబర్ లో మూతపడ్డ స్కూళ్లు కాలేజీలు జిమ్లు స్పాలు ఎట్టకేలకు తెరుచుకోనున్నాయి ఆన్లైన్ టీచింగ్ ఆప్షన్ కారణంగా పాఠశాలలు పునర్ ప్రారంభమైనప్పుడు హాజరు శాతం తక్కువగా ఉందని ప్రత్యక్ష తరగతులను పూర్తిగా పునరుద్ధరించకపోతే నష్టం తప్పదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు పలువురు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఈ క్రమంలోనే నేటి నుంచి అంటే ఫిబ్రవరి ఏడవ తేదీ నుంచి తొమ్మిది నుంచి పన్నెండు తరగతులను ప్రారంభిస్తున్నారు ఉన్నత విద్యా కోచింగ్ సెంటర్లను కూడా తిరిగి తెరవాలని నిర్ణయించారు దీంతో పాటు ఫిబ్రవరి పద్నాలుగు నుంచి నర్సరీ నుంచి ఎనిమిదవ తరగతి వరకు తరగతులను పునర్ ప్రారంభించాలని నిర్ణయించారు బీహార్ గుజరాత్ కేరళతో సహా కేసులు ఉన్న రాష్ట్రాల్లో కూడా వెంట వెంటనే స్కూళ్లను ప్రారంభించాలని స్కూళ్లలో మాస్కులు ధరించేలా చూసేందుకు కరోనా నిబంధనలు విద్యార్థులు పాటిస్తున్నారో లేదో చూసేందుకు కూడా ఓ మనిషిని పర్యావేక్షణకు పెట్టుకోవడం కూడా అవసరమని అభిప్రాయపడుతున్నారు ముచ్చంతల్లో జరుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో ప్రముఖులు పాల్గొంటున్నారు కులం మతం విశ్వాసాల్లో నిజమైన సమానత్వాన్ని ప్రోత్సహించాలన్న శ్రీ రామానుజ బోధనలు స్మరించుకుంటూ రెండు అడుగుల ఎత్తున సమతామూర్తి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోకార్పణ చేసిన సంగతి తెలిసిందే నేడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రామజ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరతారు అక్కడి నుంచి మూడు గంటల యాభైకి బయలుదేరి సాయంత్రం నాలుగున్నరకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో శ్రీ 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 తిరుదండ్రి చిన్నచయ్య స్వామి ఆశ్రమానికి వెళ్లి రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడున్నర వరకు అక్కడే ఉంటారు అనంతరం రాత్రి ఎనిమిది గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లనున్నారు పశ్చిమ బెంగాల్లో మరో కొత్త వివాదం రాజుకుంది సెప్టర్ వర్సెస్ బెంగాల్ పౌర్లో మరో ఎపిసోడ్ తెరపైకి వచ్చింది గత కొంతకాలంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గవర్నర్ ధన్కర్ మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో మరో వ్యవహారం తెరపైకి వచ్చింది మమతా ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన కేంద్ర పౌర విమానాయ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దీంతో బెంగాల్ రాష్ట్రంలో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి బెంగాల్లో మౌలిక వసతుల కల్పనకు తాము ప్రయత్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటున్నారు సింధియా బెంగాల్లో రెండో విమానాశ్రయం కట్టాలని కేంద్రం భావించిందని కానీ అందుకోసం భూమి స్థలం ఇవ్వకుండా మమతా సర్కార్ ఏమాత్రం ముందుకు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఉన్న నేతాజీ ఎయిర్పోర్ట్ కెపాసిటీ పూర్తయింది పూర్తి సామర్థ్యంతో నడుస్తున్న ఇంకో ఎయిర్పోర్ట్ అవసరం ఉంది ఈ విషయంపై చర్చించడానికి సీఎం మమతా బెనర్జీని కలవడానికి ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నానని ఆయన అన్నారు అయినా సీఎం మమతా సమయం ఇవ్వ లేదంటూ కేంద్ర మంత్రి ఆరోపించారు ఎయిర్పోర్ట్ నిర్మించడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వకుంటే ఎలా నిర్మించగలమని సింధియా ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే సెంటర్ వర్సెస్ బెంగాల్ సీఎం వర్సెస్ గవర్నర్ కోల్డ్ వార్ నడుస్తున్న క్రమంలో తాజా పంచాయతీ తెరపైకి వచ్చింది అయితే కేంద్ర మంత్రి చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వ వివరణ ఏంటన్నది ఇంకా బయటికి రాలేదు చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి నిధుల కోసం కేంద్రానికి అనేక విజ్ఞప్తులు చేస్తుంటాయి